భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ సుషేణుని కనుగొనగా సుషేణుని కనుగొనగా రాజవైద్యుడు అనిపించుతున్నది. మహాశయ, రాజవైద్యులు సుషేణులు తమరేనా? అవును, నేనే. చెప్పండి. చెప్పండి ఏమిటి? పదండి. ఎక్కడికి? జై శ్రీరామ్. అరే, ఏం చేస్తున్నావు? రక్షించండి, రక్షించండి! అరే, ఎవరక్కడ? రక్షించండి, 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 రక్షించండి! అరే, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు నువ్వు? అరే, నీవు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తమ శ్రేయస్సు కోసమే, శ్రీరామచంద్రుల వద్దకు. నీవు యమదూతవా? అయినా నా ఆయుష్ ఇంకనూ పూర్తి కాలేదు, మరణించే సమయం ఇంకనూ రానేలేదు. మీ పుణ్యము ఫలించినది వైద్యరాజా, బ్రతికుండగానే ప్రభుదర్శనము కలుగునున్నది. ఇంతకు నీవెవరు? నేనా? హనుమంతుడను. హనుమంతుడా? అంటే లంకకు వచ్చి లంకను దహించి కల్లోలం సృష్టించి పారిపోయినాడే ఆ హనుమంతుడివా? అవును మహాశయ, ఆ హనుమంతుడనే. నన్నెలా ఎత్తుకుని ఎక్కడ తీసుకొడుతున్నావు? శ్రీరామచంద్రుని దర్శనార్థం. అదే ఎందులకు? పదండి సుషేణ, అచ్చటే మీకు అవగతమవుతుంది. శ్రీరామచంద్రులకు తమ అవసరం ఉన్నది. కార్య సాధకుడు మారుతి సుషేణుడను తను చేగొని రామ లక్ష్మణుల చేరగా విస్మితుల ఇరివీరులు సుషేణుడు ఎదురుగా నిలిచే కార్య సాధకుడు మారుతి సుషేణుడను తను చేగొని రామ లక్ష్మణుల చేరగా విస్మితుల ఇరివీరులు సుషేణుడు ఎదురుగా నిలిచే రాజవైద్యుడు సుషేణుడిని భవనముతో సహా ఎత్తుకుపోయాడా? అయితే అతడు ఆ భయంకర వానరుడు హనుమంతుడే అయి ఉంటాడు. మీరందరూ నిద్రావస్థలో ఉన్నారా? లేదు మహారాజా, మేమంతా పహారా కాస్తున్నాం. అతడు జై శ్రీరామ అనిన వెంటనే గాలిదుమారము లేచినది. ప్రేలాపుర కట్టిపెట్టు. ప్రధాన గూఢచారి సూకుని తక్షణమే మా సమక్షంలో ప్రవేశపెట్టమని ఆదేశమివ్వు. వెళ్ళు. లేదు విభీషణ, లేదు. ఇది ఉచితము కాదు. నేను శత్రుపక్షమునకు వైద్యము చేయలేను. ఏ విధముగా నన్ను లంక నుండి తీసుకువచ్చారో అదే విధముగా తక్షణమే నన్ను లంకకు చేర్చండి. నేను లంకేశ్వరుని రాజవైద్యుడను. రాజవైద్య సుషేణ తమరు వైద్యులు. తమ ధర్మము రోగులకు వైద్యం చేయడం, వారి బాధను తొలగించి వారి ప్రాణాలను రక్షించడం. కానీ రాజభక్తి నా ధర్మం. నేను లంకా నివాసిని, నా దేశపు శత్రువును నేను కాపాడలేను. ధర్మాధర్మ విచక్షణ సర్వదా హితము కాదు రాజవైద్య. ప్రతి పరిస్థితిని అనుసరించి ధర్మ నిర్వచనం మారిపోతుంది. వైద్యుని ధర్మం సర్వులకు రోగ నివారణం,
वारी प्राणालनु रक्षिंचडं अतडु यावत् मानवजातिकि कावलसिनवाडु अतडिकि देशमु कालनियममुलु उंडवु राजवैद्य धर्म संकटं एप्पुडु एदुरवुतुंदंटे रेंडु धर्ममुल एंपिकलो ఒకటి ఎన్నుకోవడంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు అప్పుడు ఒకటి ఆలోచించాలి ఏ ధర్మం గొప్పదని తమ విషయములో ఒక పక్క దేశభక్తి ఇంకొక వైపు ఒక వైద్యునిగా శాశ్వత ధర్మం ఉన్నది రెంటిలోను దేని స్వీకరించాలి మీరు వైద్యుని శాశ్వత ధర్మము ఆయుర్వేద సిద్ధాంతములను పాటించడం వైద్యుడు కేవలం ఏ ఒక్కరి వాడు కాదు అతడు సమస్త మానవజాతి యొక్క దుఃఖ బాధలను నివారించి ఉపాయం ఆలోచించి వారి బాధలను దూరం చేయడానికున్నాడు ఇక్కడ చికిత్సకుని విషయంలో ఒక ప్రధాన ధర్మం ఉన్నది దానిని విస్మరించి తమరు ఆయుర్వేదం యొక్క మూల సిద్ధాంతములకు విశ్వాసఘాతం చేస్తారా ఒకవేళ తమరు అలా చేస్తే తమ విద్య నిరర్ధకమైపోతుంది దాని విలువ నశిస్తుంది తమ చేతులతో ఇవ్వబడిన ఔషధం మరింత బలహీనమవుతుంది అయితే రాజనీతి సిద్ధాంతం అనుసరించి తమరు నన్ను విశ్వసించనే కూడదు నేను శత్రుపక్ష వైద్యుడను తమ రోగికి హాని చేయగలను వైద్యునికి ఎవరు శత్రువులు కారు ఎవరు మిత్రులు కారు వైద్యునకు రోగికి నడుమ కేవలం విశ్వాసమనే అలౌకిక బంధం ఉంటుంది వైద్యోత్తమ నేను నా సోదరుని తమకు అప్పగిస్తున్నాను రాజభక్తిని పాటించడం కోసం కావాలంటే వాని ప్రాణములు తీసుకోండి లేదా వైద్యుని ధర్మం పాటించాలంటే వానికి ప్రాణదానం చేయండి అది తమ అభిష్టం రఘునాథ తమపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఆలస్యం చేయకండి ఆరోగ్య దానము నిష్కామ భావంతో రోగిని స్వస్థపరచుటే చికిత్సకుని ప్రధాన కర్తవ్యం ఆ విశ్వాసముతోనే నేను తమను తీసుకుని వచ్చాను శ్రీరామ ప్రభు లక్ష్మణుని తమకు అప్పగించినాడు ఇక తమ ఇష్టం జీవం పోసిన హరించిన శత్రువుగా భావించి అపకారం చేస్తారో లేక రోగిగా భావించి ఉపకారమే చేస్తారు వైద్యుడు కేవలం ఏ ఒక్కరి వాడు కాదు అతడు సమస్త మానవజాతి యొక్క దుఃఖ బాధలను నివారించే ఉపాయం ఆలోచించి వారి బాధలను దూరం చేయడానికి ఉన్నాడు వైద్యునికి ఎవరు శత్రువులు కారు ఎవరు మిత్రులు కారు వైద్యునకు రోగికి నడుమ కేవలం విశ్వాసమనే అలౌకిక బంధం ఉంటుంది ఆరోగ్య దానము నిష్కామ భావంతో రోగిని స్వస్థపరచుటయే చికిత్సకుని ప్రధాన కర్తవ్యం హే శ్రీరామ హే హనుమ హే విభీషణ నా ఆత్మను నిద్రావస్థ నుంచి మేలుకొలిపినారు ధర్మము తప్పకుండా నన్ను కాపాడినారు వైద్యునకు రోగికి మధ్య ఏ అదృశ్య అలౌకిక సంబంధం ఉంటుందో దానిని భయవశుడనైనే మర్చిపోయాను భగవాన్ ధనవంతరి నన్ను క్షమించు నా రోగికి ఆరోగ్యమును ప్రసాదించు నాకు ధర్మపాలనకై ఆత్మశక్తిని ప్రసాదించు Thank you.
రాజవైద్య రాజవైద్య ఏమైనా ఆశ ఉన్నదా ఆయుర్వేదము అంతిమశ్వాస వరకు ఆశ పోనివ్వదు శ్రీరామ హృదయములో తీవ్రమైన గాయమైనది శ్వాస నాళికలు కూడా మూసుకుపోతున్నవి మరి ఏమవుతుంది నా వనస్మృతులు వనమూలికలలో వీనికి శ్వాసన కలిగించే వనమూలికలు లేవు రాజవైద్య రఘువీర కంగారు పట్టం వల్ల రోగి బాధ తొలగిపోదు ఉపాయం ఉంది కానీ అత్యంత దుస్సాధ్యము అత్యంత దుర్లభం తమరు సెలవియండి మహాశయ ఏమి చెప్పను హనుమంత ఇక్కడి నుంచి హిమాలయ పర్వతం వరకు వెళ్ళి సూర్యోదయ పూర్వమే తిరిగి వచ్చుట అసంభవం అందుకని చెప్పటం వల్ల ఏమి లాభం వైద్యరాజా నేను నా ప్రభు కోసం హిమాలయములకే కాదు బ్రహ్మలోకమునకు ప్రదక్షిణము చేసి కూడా రాత్రికి రాత్రే మరలి రాగలను ఆ దుస్సాధ్యకారమేదో సెలవివ్వండి నీవంత సాహసివైతే విను కైలాస వృషపర్వతముల మధ్య దైవిక ఔషధములతో ఒక మహాపర్వతం ఉన్నది అచ్చట నాలుగు మహా ఔషధములు లభ్యమవుతాయి వాటి యొక్క దివ్య ప్రకాశ ప్రభ నాలుగు దిశలను ప్రకాశవంతం చేస్తూ ఉంటుంది వాటి పేర్లు విశల్యకారిణి సవర్ణకారిణి సంధాని మరియు మృత సంజీవిని వాటిలో ఒకటి గాయములను నయం చేస్తుంది రెండోది ఖండితంగములను అతికిస్తుంది మూడవది వికలాంగ లేదా వికృత రూపమునకు యదార్థ రూపం ఇస్తుంది నాలుగవది మృత సంజీవిని ఇది గనక సరైన సమయమునకు దొరికితే మృతులకు జీవం పోయవచ్చు ఇలాంటి ఔషధులు ఈ సమయమున ఆవశ్యకము కానీ ఇప్పుడు లక్ష్మణునకు కేవలం ఒక్క రాత్రి సమయమే ఉన్నది అందుకని ఈ కార్యము సూర్యోదయమునకు పూర్వమే జరగవలసి ఉన్నది అప్పుడే ఈ చికిత్స సార్థకమవుతుంది లేదంటే లక్ష్మణుని ప్రాణములు కాపాడుట అసంభవం అసంభవం అసంభవంగానే ఉంటుంది ఎక్కడి లంకా సముద్ర తీరము ఎక్కడి హిమాలయము ఎవరు తీసుకురాగలరు సంజీవిని మూలికను ప్రభు తమకు ఈ దాసునిపై విశ్వాసము నశించినదా హనుమ ఎలా పృథ్వీ ఆవలి నుండి ఆ మూలికను ఒక్క రాత్రిలో తేగలవు ప్రభు కర్మవీరుడు ఆలోచించరు కేవలం కర్మబుద్ధులవుతారు తమరు ఆజ్ఞాపించండి ప్రభు హనుమంతుడు ఈ కార్యమును కూడా విజయవంతముగా సాధించగలడు ప్రభు ప్రభాత ప్రథమ కిరణాత్ పూర్వమే సంజీవని తీసుకుని తిరిగి రాని ఎడల నేను నా ముఖమును తమకు ఎన్నడూ చూపించను అయోధ్యానాథ నీకు ఎన్నడూ అపజయము లేదు హనుమ జై శ్రీరామ్ వైద్యరాజా ఆ మూలికల ఆనవాలు ఏమిటో తమరు చెప్పనే లేదు నాకు ఆ ఔషధములకున్న ముఖ్యమైన ఆనవాలు వాటి దివ్య ప్రకాశమే ఒక దివ్య జ్యోతి వాటిపై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ దివ్య ఔషధములు సముద్ర మథన సమయమున సాగరము నుండి ప్రభవించినవి వాటి శక్తిని తెలుసుకుని దేవతలు హిమాలయములో గోప్యముగా ఉంచినారు పైగా వారే స్వయముగా రక్షిస్తున్నారు వారు అనుజ్ఞ లేకుండా ఆ ఔషధులు లభ్యం కావు తమరు దగ్గరకు వెళ్ళగానే అవి మాయమైపోతాయి అందుకని వాటి రక్షకులైన దేవతలను ప్రార్థించాలి మరియు నీ హేతువు ధర్మబద్ధమైతే అది గుర్తించి నీకు అవశ్యం అనుమతిస్తారు ఆజ్ఞ సంజీవిని జై శ్రీరామ్ కనుగొనగా కదిలేను కపివరుడు లక్ష్మణ స్వామి దీనుడై నిశ్చేష్టితుడాయెను ఇది ఏమి జగం అనిపించు క్షణం నేడు బలహీనము రామవనం అనురుండి గతి
విగత జీవుండాయే అయ్యో ఏ మనగలము ఇది విషయోగం కనడాయే సౌమిత్రి భౌతికమును ఏ మౌనోయను భయమే మిగిలేను ఇది ఘోరం లక్ష్మణుడే లేని జగం సోదరుడు లేకైక రాముడు